ఆ మాజీ మంత్రి వద్దంటే ఆ పార్టీల వెంట పడుతున్నారా? ఆ రెండు పార్టీలో వేకెన్సీ లేదు అని తెలిసినా కూడా ఛాన్స్ కోసం తహతహలాడుతున్నారా? ఆయన ఎంతగా రాసుకు పోసుకు తిరుగుతున్నా ఆ పార్టీలు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఒకప్పుడు ఏపీ రాజకీయాల్లో కీలకంగా ఉన్న ఆ నేత ఇప్పుడు ఎందుకంత బేలగా మారిపోయారు? బ్యాడ్ టైం నడుస్తుందా? ఈక్వేషన్స్ కోసం వెయిటింగా? వాట్స్ హ్యాపెనింగ్? టీడీపీ పిలుస్తుందా? జనసేనలో ఛాన్స్ ఉందా? క్రాస్ రోడ్స్ లో కొత్తపల్లి రాష్ట్ర రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు. ఒకప్పుడు ఏ కండువా కప్పుకున్న రెడ్ కార్పెట్ పరిచి మరీ బాధ్యతలు అప్పగించేవి పార్టీల అధినాయకత్వాలు. కానీ రాజకీయాల్లో ఆయనకు ఈ మధ్య కాలంలో కలిసి రావట్లేదు. ప్రధాన ప్రతిపక్ష పార్టీలతో పోసుకుని తిరుగుతున్న ఆయన చేరికకు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడానికి కారణం ఏమిటి అన్న చర్చ జరుగుతోంది. తరచూ పార్టీలు మారడమే ఆ నాయకుడిపై విముఖతకు కారణమా, లేక రాజకీయ పొత్తులో నియోజకవర్గంలో ఏ పార్టీకి టికెట్ ఇస్తే అందులో చేరే వ్యూహంతో ఆయనే దాగుడుమూతలాడుతున్నారా అన్న ఆసక్తికర చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన ఆ మాజీ మంత్రి ప్రస్తుతం పొలిటికల్ క్రాస్ రోడ్స్ లో ఉన్నారు. ఎందులోకెళితే రాజకీయ భవిష్యత్తు బాగుంటుందో ఎటో తేల్చుకోలేకపోతున్నారు. ఆయన గురించి పార్టీలు ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతున్నాయి. మళ్లీ సొంత గూటికి చేరుతున్నారు అన్న వార్త అయితే బలంగా వినిపిస్తోంది. పొత్తులపై క్లారిటీ లేక ఆయనే డెసిషన్ వాయిదా వేసుకుంటున్నారో, లేక సుబ్బారాయుడికి పార్టీలే గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదో పబ్లిక్ కి అంతుపట్టట్లేదు. గత అనుభవాల దృష్ట్యా మళ్లీ తప్పులో కాలేయకుండా ఆచితూచి వ్యవహరిస్తున్నారో ఏమో. రాజకీయ భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం అంటూ ఏడాదిగా కాలం గడుపుతూ వస్తున్నారు కొత్తపల్లి సుబ్బారాయుడు. పశ్చిమ గోదావరి జిల్లాలో అవినీతి మరక అంటని సీనియర్ నాయకుడిగా కొత్తపల్లి సుబ్బారాయుడికి పేరుంది. రాజకీయాల్లో ఆయన రూటే సెపరేటు. తెలుగుదేశం పార్టీలో కౌన్సిలర్ నుంచి మంత్రి స్థాయికి ఎదిగారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావంతో సొంత గూటిని వదిలి చిరంజీవి చెంతకు చేరారు. తరువాత ఆయనతో పాటు కాంగ్రెస్ లోకొచ్చారు. అక్కడి నుంచి వైసీపీలోకొచ్చి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడయ్యారు. ఏ జెండా పట్టినా కీలక బాధ్యతలు చేపట్టారు. కానీ ఏ పార్టీలోనూ ఇమడలేకపోతున్నారు సుబ్బారాయుడు. అన్ని పార్టీలపై విసుగు చెందిపోయి సొంత గూటికి వెళదాం అనుకునే సమయానికి టీడీపీ జనసేన పొత్తు ఖరారుతో మళ్లీ సందిగ్ధంలో పడ్డారట కొత్తపల్లి. 2019లో నర్సాపురంలో రెండో స్థానంలో ఉన్న జనసేనకే ఆ సీటు ఖరారవుతుందన్న ప్రచారంతో ఎటో తేల్చుకోలేకపోతున్నారట. ఈ సమయంలో టీడీపీలో చేరినా నర్సాపురం టికెట్ దక్కదేమో అన్న సందిగ్ధంలో ఉన్నారంటున్నారు కొత్తపల్లి అనుచరులు. అందుకే మెగాస్టార్ ద్వారా నర్సాపురం జనసేన టికెట్ కి ట్రై చేస్తున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నర్సాపురం నుంచి పోటీకి టీడీపీలో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, ఎన్ఆర్ఐ కొవ్వలి యతిరాజా రామ్మోహన్ నాయుడు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు సీరియస్ గా ప్రయత్నిస్తూ ఉన్నారు. జనసేన పార్టీలో 2019లో పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన బొమ్మిడి నాయకర్కి టికెట్ ఖాయమని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి రెండు పార్టీల్లోనూ ఖాళీ లేకపోయినా సీనియర్ నాయకుడు కొత్తపల్లి టికెట్ ఆశిస్తుండడం ఆ పార్టీల ముఖ్య నాయకులకు మింగుడు పడట్లేదు. మరోపక్క ఆయన ఏ పార్టీలో చేరినా తమ పని అయిపోయినట్టే అంటూ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. అయితే కొత్తపల్లి ముఖ్య అనుచరులు మాత్రం పొత్తులో టీడీపీ ఎవరికి టికెట్ కేటాయిస్తే ఆ పార్టీలో చేరడానికి తమ నాయకుడు సిద్ధమవుతున్నారని బలంగా చెబుతున్నారు. స్టూడెంట్స్ మధ్య పవన్ కళ్యాణ్ పుట్టినరోజును గ్రాండ్ గా జరిపారు కొత్తపల్లి. అదే సమయంలో చంద్రబాబు అరెస్ట్ ని ఖండిస్తూ భారీ బైక్ ర్యాలీ నిర్వహించి దీక్షా శిబిరంలో నేతలకు సంఘీభావం తెలిపారు. ఆయన ఆలోచనలు ఎలా ఉన్నా ఆయనకి పార్టీలు సీటిస్తాయో లేక పక్కన పెడతాయో చూడాలి. కొత్త సంవత్సరమైన కొత్తపల్లి జీవితంలో రాజకీయ సంక్రాంతి వస్తుందేమోనని ఆశగా చూస్తోంది ఆయన అనుచరగణం.